గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన 8 మంది పేషెంట్స్కి అరుదైన వైద్య చికిత్సలు నిర్వహించిన వారిలో 7 ప్రాణాలను కాపాడారు నరసరావుపేటకు చెందిన శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు. వీటికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ శనివారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజుపాలెం గ్రామానికి చెందిన నరసింహరావు, రొంపిచర్ల గ్రామానికి చెందిన కోటా శ్రీనివాసరావు, దర్శి గ్రామానికి చెందిన జి కృష్ణ, అడవిపాలెం గ్రామానికి చెందిన అవినాష్, రాయాపురం గ్రామానికి చెందిన నరసింహ నాయక్ అనే పేషెంట్లు క్లిష్టపరమైన గుండె సమస్యలతోటి దాదాపు కార్డియాక్ అరెస్ట్తో షేక్ రంజాన్వి అను పేషెంట్ రక్తనాళాలు మూసుకుపోయిన స్థితిలో మరియు పేషెంట్ ఇటీవల తమ హాస్పిటల్కి వచ్చారన్నారు. వీటికి క్రిటికల్ ఎంసీఏ స్టెంటింగ్ మరియు థంబ్రోలైజేషన్ తదితర అధునాత పద్ధతుల ద్వారా వీరందరినీ ప్రాణాపాయం నుండి కాపాడడం జరిగిందన్నారు. ఇందుకు తమ హాస్పిటల్ వైద్య బృందం టెక్నీషియన్లు కూడా చాలా శ్రమించనన్నారు. వీరందరికీ తమ హాస్పిటల్ తరఫున అభినందనలు తెలపనున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇటీవల గత నెల రోజులుగా కూడా కార్డియాక్ అరెస్ట్తో అంటే గుండె కొట్టుకోవడం సడన్గా ఆగిపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ చాలా చోట్ల అడ్మిట్ అవుతూ ఉన్నారు. ఇవి దీనిలో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, వీళ్ళలో చాలామంది 30-35 ఏళ్ల లోపల వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళ రకరకాల అలవాట్ల వల్ల కానివ్వండి, ఇతరత్ర వాళ్ళకుండే ఆహారపు అలవాటు కానీ, లేదంటే స్మోకింగ్ తదితర హ్యాబిట్స్ వల్ల కానీ, ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్ అంటే కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం వంటి అలవాట్ల ద్వారా ప్రధానంగా గుండె జబ్బులు బారిన పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే మన కంటికి కనబడిన కారణం ఏంటంటే, కరోనా తర్వాత ప్రధానంగా శరీరంలో వచ్చే పలు మార్పులు ఎండోథీలియం అంటాం, అంటే గుండె రక్తనాళాలలో ఉండే ఎండోథీలియం అనే పొరలో సంభవించే కొన్ని మార్పుల వల్ల శరీరంలో సంభవిస్తున్న రసాయనిక మార్పులు కొన్ని కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకి డీడైమర్స్ అనే రక్తాన్ని గడ్డగట్టేట్టుగా చేసే కొన్ని పదార్థాలు ఈ కోవిడ్ తర్వాత పరిస్థితుల్లో చాలా ఎక్కువగా పెరుగుతున్నట్టుగా మాకు బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా అర్థమవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, ఏమాత్రం పోస్ట్ కోవిడ్ సినారియోలో కోవిడ్ ద్వారా వచ్చిన మార్పులతో పాటుగా ఈ వాతావరణ మార్పులు, ఫ్రెష్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటితో పాటుగా వాళ్ళ ఆహారపు అలవాట్లు, స్మోకింగ్ తదితర కారణాలు, అధిక ఒత్తిడి, బహుశా వీటి వల్లనే గుండె జబ్బులు బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇటీవల నరసరావుపేటలో కూడా ప్రముఖ ఆర్థోపెడిషన్ ఒకళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిన విషయం మనకి తెలిసిందే. ఇదే కాకుండా లోకల్గా ఉండే కౌన్సిలర్ కూడా ఒకతను కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. వాళ్ళ పేర్లు మనం సంప్రదించకపోయినప్పటికీ కూడా, మనం ప్రస్తావించకపోయినప్పటికీ కూడా, ప్రధానంగా 30-35 ఏళ్ల లోపలి వాళ్ళు ఎందుకు వీటి మీద పడుతున్నారనే కారణాన్ని చెప్పడమే ఇవాళ పాత్రికేయుల సమావేశం ప్రధాన ఉద్దేశం. దీంతోపాటుగా గత నెల రోజుల్లో మా హాస్పిటల్కి వచ్చిన 10 కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్లో 8 విజయవంతంగా సర్వైవ్ అయ్యి వాళ్ళకి గుండె సంబంధించిన ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఎర్లీగా కార్డియాక్ అరెస్ట్ లేదా గుండె నొప్పి, గుండెపోటు వచ్చిన పేషెంటు ఎంత త్వరగా హాస్పిటల్ని సంప్రదిస్తే అంత త్వరగా మనం వైద్య సేవల్ని అందజేయడం ద్వారా వాటిల్లో రక్తపు గడ్డల్ని కరిగించే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఎర్లీగా యాంజియోగ్రామ్ చేసి ఎమర్జెన్సీ స్టెంట్ అమరిక అంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ, మరి మీకు అందరికీ ఐడియా ఉందో లేదో తెలీదు, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ అవర్స్లో ఎమర్జెన్సీగా రక్త సరఫరాని పునరుద్ధరించడం. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ గడ్డని ట్యాకిల్ చేయడం అనేది ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాన్ని ఓపెన్ చేసే ప్రక్రియ. దీని ద్వారా ఆ ప్రాణాపాయాన్ని చాలా మటుకు నివారించుకోవచ్చు. అంటే 100% మనం చేయలేకపోయినప్పటికీ కూడా చాలా మటుకు ప్రాణాపాయాన్ని నివారించుకోవచ్చు. దీనిలో భాగంగా 7 పేషెంట్స్ విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. 7లో పేషెంట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, నరసింహారావు అని ఇతను పిడుగురాళ్లలో కార్డియాక్ అరెస్ట్తో డైరెక్ట్గా హాస్పిటల్కి తేవడం జరిగింది. మళ్ళా చెప్తున్నాను, ఇతను వేరే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆ రద్దీలో ఒత్తిడికి లోనై అక్కడే కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ అయితే పిడుగురాళ్లలో ఉన్న మా ఆసుపత్రికి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత అక్కడ కార్డియాక్ అరెస్ట్కి సిపిఆర్, ఎమర్జెన్సీ సిపిఆర్ చేసి రివైవ్ చేసి అక్కడి నుంచి వెంటిలేటర్ మీద నరసరావుపేట హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ చేసి ఎమర్జెన్సీ స్టెంట్ అమెరిక జరపడం ద్వారా అతను ప్రాణాపాయం నుంచి కోలుకొని మన కళ్ళెదురుగా ఉన్నాడు. చాలా చక్కగా ఇప్పుడు ఫాలోఅప్ కూడా వచ్చాడు.
నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కాకుండా ఒక ఫాలో అప్ కూడా వచ్చిన తర్వాత నేను ప్రెస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాను. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు బాగున్నారనే నిర్ధారణ మీకు కూడా కలగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా పేషెంట్లు అడవిపాలెం నుంచి వచ్చిన అవినాష్ అనే అతను లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ థ్రాంబోటిక్ అక్లూషన్తో తనకి ఎమర్జెన్సీ స్టెంట్ అమరిక విజయవంతంగా పూర్తి చేశాము. శ్రీను అనే పేషెంట్ రొంపిచర్ల ఇతను కూడా 35 ఏళ్ళు అతను, అవినాష్ అనే అతను 32 ఏళ్ళు, రంజాన్ బి ఈమె మాత్రం పెద్ద ఆవిడ 60 ఏళ్ళు, ఈమె 2 చింతల. ఈమెకి లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ థ్రాంబోసిస్ వస్తే లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ అనేది విజయవంతంగా చేయడం జరిగింది. ఇంకొక అతను జి కృష్ణ, ఇతను హాస్పిటల్కి వచ్చి ఫాలో హాస్పిటల్కి వచ్చి చెస్ట్ పెయిన్ అని వచ్చాడు. రావడమే అరెస్ట్ అయితే క్యాజువాలిటీలోనే మేము ఎమర్జెన్సీగా సిపిఆర్ చేసి రివైవ్ చేసి ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత రివైవ్ అయ్యాడు. ఆ 1 అవర్ పాటు జీరోనే ఉండింది, అంటే పల్స్ రేట్ కానీ హార్ట్ బీట్ కానీ రెస్పిరేషన్స్ కానీ జీరోనే ఉండింది. ఇతను ఈ కృష్ణ అనే పేషెంట్ దర్శి నుంచి వచ్చాడు, ప్రకాశం జిల్లా దర్శి నుంచి వచ్చాడు. అతనికి కూడా విజయవంతంగా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ అమరిక చేయడం జరిగింది. ఇతని పేరు నరసింహారావు. ఇంకొక అతను బొల్లాపల్లి నుంచి వచ్చిన నరసింహారావు నాయక్, అతనికి 5 సార్లు డీసీ షాక్ ఇచ్చి సిపిఆర్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేసి కుడి రక్తనాళాల్లో స్టెంట్ అమర్చాం. సో వీళ్ళందరూ కూడా కేవలం 20 రోజుల వ్యవధిలో మొత్తం అందరూ కూడా ఈ 8 మంది కూడా రివైవ్ చేయబడ్డారు. సో ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మళ్ళా నేను చెప్పదలుచుకుంటున్నాను, గుండె నొప్పి గుండెపోటుకి వయస్సు అనేది లేదు, వయసుతో సంబంధం లేదు, దయచేసి ఆ భ్రమలో ఉండద్దు. గ్యాస్ అని కూడా చాలా మంది గ్యాస్ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ చనిపోతున్నారు. ఈ సమావేశం ద్వారా ఇటువంటి ప్రత్యేకమైన కారణాలని ఇది గుండె నొప్పి కాదు, గుండె నొప్పి రాలేదు కదా అనుకుని నిర్లక్ష్యం చేయొద్దండి. ఆయాసం, ఛాతీలో మంట, దడ, వాంతులు, కళ్ళు తిరగడం ఇలాంటివి ఏవైనా సరే గుండెపోటు లక్షణాలు కావచ్చు. మీరు దయచేసి ఇది సమాజంలోకి తీసుకువెళ్ళండి. ఈ పాత్రికేయుల సమావేశం పెట్టిన ప్రధాన ఉద్దేశం అదే. చిన్న చిన్న వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళు 35 ఏళ్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం మన సామాజిక బాధ్యత ద్వారా మన సామాజిక బాధ్యత తీసుకొని మనం జనాన్ని మోటివేట్ చేయాలి. ఈ లక్షణాలు నేను చెప్పిన లక్షణాలు, ఏ లక్షణం వచ్చినా సరే ఇది గుండెపోటు లక్షణం కావచ్చు, దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కనీసం ఒక ఈసీజీ చేయించుకోండి. బ్లైండ్గా ఏదో ఇంజెక్షన్స్ చేయించుకున్నా తగ్గిందని నిర్లక్ష్యం చేయొద్దు. ఎస్పెషల్లీ పొగ తాగే అలవాటు ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు, కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఎక్సెసివ్గా బయట నాన్ వెజ్ కానీ బయట ఆయిలీ ఫుడ్స్ కానీ తీసుకునేవాళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు, ఎక్సెసివ్ వెయిట్తో బాధపడేవాళ్ళు, ఓవర్ వెయిట్తో బాధపడేవాళ్ళు ఏమాత్రం ఈ నేను చెప్పిన లక్షణాలని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే వెంటనే ఈసీజీ తీసుకుని దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి. ఇది చెప్పడానికే ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాను. కళ్ళ ముందుగా మన పేషెంట్ సర్వైవ్ అయిన పేషెంట్ కూడా ఉన్నాడు. ఈ పేషెంట్ని చూపించడం ద్వారా ఎర్లీగా మెడికల్ అసిస్టెన్స్, ఎర్లీగా వైద్య సహాయాన్ని మనం సంప్రదించడం ద్వారా ప్రాణాన్ని చనిపోయే మనిషిని కూడా కాపాడుకోవచ్చు అనే మెసేజ్ని నేను తీసుకెళ్లాలనుకున్నాను. అందుకని ఈ పాత్రికేయుల సమావేశం పెట్టాను. దీన్ని పాజిటివ్గా జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీదే. థ్యాంక్ యూ. హాస్పిటల్ చేసుకున్నాం.